ంత కోపం కేసీఆర్ మీద కేసీఆర్కు సంబంధించి ఇంత దారుణంగా కూడా సోషల్ మీడియాలో అప్పుడు ఎందుకు ట్రోల్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాం కేసీఆర్ అంటే ఇటు తెలుగుదేశం పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ వలసవాదులకు కానీ కల్తీ కాంగ్రెస్ నేతలకు కానీ ఎందుకంత కోపం అంటే కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే చంద్రబాబు కంటే సీనియర్ ఎన్టీఆర్ అంటే తెలుగుదేశం పార్టీ పెట్టగానే తొలుత కేసీఆర్ చేరిండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికలలో తేదేపై నుండి పోటీ చేస్తారు కానీ చంద్రబాబు మాత్రం లేని భేషజాలాలకు పోయి తానున్న కాంగ్రెస్ పార్టీ నుండి మామ మీద పోటీ చేస్తారన్న బీరాలు పలికిండు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఎన్నికలలో చంద్రగిరి అసెంబ్లీలో తేదేపై అభ్యర్థి చేతిలో చిత్తిగా ఓడిన చంద్రబాబు వారం తిరక్క ముందుకే మామ ఎన్టీఆర్ పార్టీలో గుమ్మం తట్టాడు పాపం సొంత అల్లున్ని కాదనలేక పార్టీలో తీసుకుందామని ఎన్టీఆర్ ప్రతిపాదిస్తే అప్పటి తెలుగుదేశం పార్టీలో భూకంపమే వచ్చింది సీనియర్ నాయకులంతా తిరుగుబాటు చేసినంత పనిచేశారు చంద్రబాబును చేర్చుకోవద్దని ఆయన నమ్మితే నచ్చేట ముంచిపోతాడని హెచ్చరించారు కానీ ఏంది అంటే పుత్రికా వాత్సల్యంతోనే ఆ హెచ్చరికను బేఖాతారు చేసి చంద్రబాబును పార్టీలో చేరుకున్న చేర్చుకున్నారు ఎన్టీఆర్ దాని తర్వాత ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి ఆయన పదవిని ఎలా లాక్కున్నారో కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో మంత్రి అయ్యాడు కానీ చంద్రబాబుకు అప్పటికీ తెలుగుదేశం నుండి ఎమ్మెల్యేగా గెలవలేదు అల్లుడికి ఏదో ఒక పదవి ఉండాలని కర్షక పరిషత్ చైర్మన్ పదవి ఇస్తే హైకోర్టు ఆ నియామకం చెల్లదని తీర్పునిచ్చింది తెలుగుదేశంలో చంద్రబాబు మంత్రి కావడానికి పదకొండేళ్ళు పట్టింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు గుర్తుపెట్టుకోవాలి ఇక ఏంది అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ ఉదరగొచ్చినట్టు చంద్రబాబుకు ఏంది కేసీఆర్ గురువు కాదు ఈ విషయాన్ని తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు కే కేసీఆర్కు చంద్రబాబు గురువు కానే కాదు ఇది నిర్మోహమాటంగా అందరూ కొట్టేయాలి నేను చాలా వరకు చెప్తున్నా ఈ చర్చ నాకు వినడానికి కూడా విరక్తి వస్తుంది చంద్రబాబుకు కేసీఆర్ గురువు చంద్రబాబు కాదు కేసీఆర్ గురువు ఎన్టీఆర్ గుర్తుపెట్టుకోరి అంతేకాదు పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఎన్టీఆర్ టీడీపీ పార్టీని పెడితే దాన్ని పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే గుంజుకొని ముఖ్యమంత్రి అయ్యండు చంద్రబాబు ఇక కేసీఆర్ అలా కాదు స్వయంగా ఒక ప్రాంతీయ పార్టీని నెలకొల్పి పద్నాలుగు సంవత్సరాలు అతి బలమైన సామాజిక రాజకీయ వ్యాపార లాభీలను ఎదిరించి ఒక రాష్ట్రాన్ని సాధించారు ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా ఎన్నికలలో రెండుసార్లు గెలిచి ముఖ్యమంత్రి అయ్యిండు తెలుగుదేశం రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో ఏకదాటిగా ఒక రాష్ట్రాన్ని ఆధిపత్యంగా అత్యధిక కాలం ఏలిన ముఖ్యమంత్రిగా రికార్డు నమోదు చేశారు ఇటువంటి ఇటువంటి ఒక నాయకుడు ఇలా ఇటువంటి అంటే ఇలాంటి కేసీఆర్ లా అంటే నాయకుడు తెలుగు రాష్ట్రాలలో మరెవరూ లేరు చంద్రబాబు తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ వ్యవసాయం గ్రామీణ రంగాల పూర్తిగా నిర్విరామమైతే రాష్ట్రంలో రైతులు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి అప్పటి రాష్ట్రం దిగజారింది ఇక కేసీఆర్ తొమ్మిదిన్నర పాలనలో తెలంగాణ ఇరిగేషన్ వ్యవసాయం అనుబంధ రంగాలు గ్రామీణ రంగాలలో అద్భుతమైన రికార్డులను సృష్టించింది దేశానికే ఒక రోల్ మోడల్గా తెలంగాణ స్టేట్ నిలిచింది చంద్రబాబు ఇప్పటివరకు ఒక్క ఎన్నికలలో కూడా పొత్తు లేకుండా గెలవలేదు మొదలు ఎన్టీఆర్ తర్వాత వాజ్పేయి ఆ తర్వాత మోడీ తర్వాత పవన్ కళ్యాణ్ ఆ చలువ వల్లనే ఆయన ముఖ్యమంత్రి అయిండు అనే విషయాన్ని కరాఖండిగా కూడా అందరూ ఒప్పుకుంటారు ఇక కేసీఆర్ కొడుకు కేటీఆర్ రెండు వేల తొమ్మిదిలో ఐదు సార్లు సిరిసిల్ల నుండి నియోజకవర్గం నుండి అప్రతహతంగా గెలుస్తూ వస్తున్నాడు రెండు సార్లు మంత్రిగా కూడా ప్రపంచం స్థాయిలో ప్రశంసలు పొందారు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషలలో అనర్ఘంగా అనర్ఘంగా కూడా ఆ ఏంది ప్రసంగించి ఆ దేశవ్యాప్తంగా కూడా పేరు సంపాదించిండు దాంట్లో ఉదాహరణ ఆ ప్రపంచవ్యాప్తంగా నుండి అమెరికా నుంచి వచ్చిన డొనాల్డ్ ట్రంప్ కూతురు డొనాల్డ్ ఇవా ఇవాంకాకు సంబంధించి అప్పుడు ఏ విధంగా అనార్ఘంగా మాట్లాడారో మీరు చూస్తారు తొలి ఎన్నికలలో గెలవక బొక్కబోర్ల పడి ఎమ్మెల్సీగా దొడ్డిదారిన తొలిసారి మంత్రి అయి పూర్తిగా విఫలమైన నారా లోకేష్ పరిస్థితి చూస్తాం ఆ చంద్రబాబు కొడుకు లోకేష్ ఏ రంగంలో కూడా కేటీఆర్తో పోల్చడానికి ఇక్కడ పూర్తి స్థాయిలో ఆధారాలు కానీ ఒక స్పష్టమైన ఏది కూడా లేని పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేసినా అంటే మీకు చూపించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు అనే ఈ మాటలు అంటే నాకు చిరాకులు ఇస్తుంది ఎందుకంటే ఒకటి చెప్పేటోడాన్ని ఉండాలి చెప్తే వినేటోడు ఉండాలి లేదా పూర్తి స్థాయిలో కూడా చెప్తే వినేటోడన్ను ఉండాలి లేకపోతే చదివేటోడు ఉండాలి ఉండాలి రెండిట్లేదో కావాలి కానీ చెప్తా వినరు చదవరు అధ్యయనం చేరు ఏంది పూర్తి స్థాయిలో ఏం జరిగిందో తెలియదు పంతొమ్మిది వందల ఇప్పుడు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ మీరు ఆలోచించుర్రీ ఇక్కడ పర్టికులర్గా కూడా నేను ఏమని చెప్తున్నా అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అంటే పార్టీలో మంత్రి అయిండు ఎవరు కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో ఇదే మన చంద్రబాబు ఎప్పుడైండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అయిండు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో కేసీఆర్ మంత్రి అయినప్పుడు మంత్రి ఎవరైరు చంద్రబాబు నాయుడు మరి ఎవరు సీనియర్ ఎవరు జూనియర్ అనేది ఇక మీరే లెక్కలేసుకోరు ఈ విషయాన్ని మీకు తీర్థదల్యం చేసే ప్రయత్నం అయితే నేను చేసినా ఇక తెలంగాణలో కేకే సర్వే అనేది ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా కనబడుతుంది నాకు ఏ గ్రూప్లో చూసినా ఎక్కడ చూసినా కేకే సర్వే కేకే సర్వే అంటూ చాలా మంది నాకు పంపిస్తున్నారు ఆ కే